భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విడుదల చేసిన లిస్టు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీష్ రావు, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, జుక్కల్ నుంచి శ్రీమతి అరుణతార, బాన్సవాడ నుంచి వెల్తుర్ల మల్లియాద్రి రెడ్డి, కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్, మెదక్ నుంచి శ్రీమతి విజయశాంతి, ఆందోళ నుంచి బాబు మోహన్, జహీరాబాద్ నుంచి రామచంద్ర, దుబ్బాక నుంచి మాధవనేని రఘునందన్, కుత్బులాపూర్ నుంచి కోన శ్రీశైలం గౌడ్, మల్కాజ్గిరి నుంచి ఎన్ రామచంద్రరావు, లాల్ బహదూర్ నగర్ సామ రంగారెడ్డి, శేరిలింగంపల్లి గజ్జల యోగానంద్, తాండూరు నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, గద్వాల నుంచి శ్రీమతి డికే అరుణ, కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. ఇప్పటి వరకు 20 మంది సభ్యులు మాత్రమే మొదటి లిస్టులో ప్రకటించారు. ఇందులో మాజీ ఎంపీలు కీలక నేతలు ఉన్నారు. ముందుగానే మనం చెప్పుకున్నట్టుగా బీజేపీ మాత్రం కేవలం 20 మందిని మాత్రమే మొదటి జాబితాలో విడుదల చేసింది. ఎంపీలను ఎమ్మెల్యేల బరిలో నిలిపింది. ఎంపీల విషయానికి వస్తే ధర్మపురి అరవింద్ ఉన్నారు, తర్వాత మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. నెక్స్ట్, ఇంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ కూడా ఈ ఎమ్మెల్యే కంటెస్టెంట్ జాబితాలో ఉన్నారు.